వారం 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. గ్రేటర్ వరంగల్ లో దాదాపు 150 కాలనీలు నీట మునిగాయి. ఇంకా చాలా ఏరియాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో ఫుడ్ లేక జనం అవస్థలు పడుతున్నారు. దీంతో రెస్క్యూ టీమ్స్ వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరోవైపు భద్రకాళి ఆలయ సమీపంలోని ఇండ్లన్నీ వరద నీటిలోనే ఉన్నాయి. దీంతో వీరిని పడవల సాయంతో బయటకు తీసుకొస్తున్నారు. భారీ వర్షాలకు ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సు నిండు కుండలా మారింది. గోదావరి నుంచి భారీగా ఫ్లో వస్తుండటంతో లక్నవరం బ్రిడ్జ్ మునిగిపోయింది. వరద నీరు రోడ్డుపై నుంచి ప్రవహిస్తోంది. పక్కనే ఉన్న కాటేజీల్లోకి సైతం వరద నీరు చేరింది. వరద ఎక్కువగా ఉండటంతో టూరిస్టుల్ని అనుమతించడం లేదు అధికారులు. భారీ వర్షాలకు ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సు నిండు కుండలా మారింది. గోదావరి నుంచి భారీగా ఫ్లో వస్తుండటంతో లక్నవరం బ్రిడ్జ్ మునిగిపోయింది. వరద నీరు రోడ్డుపై నుంచి ప్రవహిస్తోంది. పక్కనే ఉన్న కాటేజీల్లోకి సైతం వరద నీరు చేరింది. వరద ఎక్కువగా ఉండటంతో టూరిస్టుల్ని అనుమతించడం లేదు అధికారులు. భారీ వర్షాలకు ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సు నిండు కుండలా మారింది. గోదావరి నుంచి భారీగా ఫ్లో వస్తుండటంతో లక్నవరం బ్రిడ్జ్ మునిగిపోయింది. వరద నీరు రోడ్డుపై నుంచి ప్రవహిస్తోంది. పక్కనే ఉన్న కాటేజీల్లోకి సైతం వరద నీరు చేరింది. వరద ఎక్కువగా ఉండటంతో టూరిస్టుల్ని అనుమతించడం లేదు అధికారులు.